హాయ్ హలో నమస్తే. ఈరోజు ఒక రొమాంటిక్ ఫన్ ఫిల్డ్ అండ్ క్లీన్ కామెడీ అంట అలాంటి ఒక మూవీని తీసుకొచ్చేసాం. మరి మూవీ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. జస్ట్ ఏ మినిట్ అంట మూవీ పేరు. మూవీ పేరే వినడానికి వింతగా ఉంది. మరి మూవీ ఎలా ఉండబోతోందో, ఎంత ఎంటర్టైన్ చేస్తుందో, ఎంత రొమాన్స్ ఉందో తెలుసుకుందాం. మనతో పాటు మూవీ టీం ఉన్నారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? తేజు, మరి ఏదో మన ఇద్దరికి 20 ఏళ్ళ నుంచి పరిచయం ఉన్నట్టు అట్లా అనిపిస్తున్నారు. ఎక్కడో చూసినట్టు. మీరు నాకు 20 ఏళ్ళ నుంచి తెలుసు. చెప్తున్నాను, స్కూల్ కి వెళ్ళే టైం అంటే వినడానికి జనరల్ ఒక నిమిషం లో ఏం చేయొచ్చో చెప్పండి. ఏదైనా చేస్తారు మావాడు, అంటే ఏదైనా ఇప్పుడు పటపట అమ్మాయిని ఫ్లడ్ చేయడం కానీ మాట్లాడటం. కానీ నాకు ఆయన కంటే మీరు బాగా చేస్తారేమో అనిపిస్తుంది. ఇద్దరు అమ్మాయిల మధ్యలో కూర్చో నన్ను పక్కన చూసేసి హీరో నేను అసలు అనుకోలే. నువ్వు స్టార్ట్ అవ్వక ముందు కూడా ఇద్దరిని వాళ్ళ మైకులు సెట్ చేయడం వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే మాజీ ఎర్ర సొక్క పొల సొక్క వేసు. అంటే యాక్చువల్ మన యాంకర్ కదా ఈ హెయిర్, అదే ఈ హెయిర్ డిస్టర్బెన్స్ ఉంటది కదా నాన్న హెయిర్ తీసుకుని అని చెప్తున్నా. తను యాక్చువల్లీ ఫ్రెండ్ అమ్మాయిలు ఇబ్బందులు ఉన్నారంటే నేను అసలు నాకు తట్టుకోలేడు, తట్టుకోలేను చొక్కా చింపేసుకుంటాడు. ఓన్లీ చొక్కా అని నాకు మీ ఇద్దరి కాంబో సినిమాలో బాగా క్లిక్ అవుతుందేమో అనిపించింది. ఎందుకంటే టీజర్ లో ఒక సీన్ ఉంది కదా, పవన్ కళ్యాణ్ గారు అలీ గారు ఖుషీ సినిమాలో చేశారు, అలాంటి ఒక సీన్ ఏమో అని ఒక పాయింట్. ఆఫ్ స్క్రీన్ కూడా మంచి, అంటే బాగా ఫ్రెండ్లీ నేచర్ అంటే కలిసి బాగుంటాం ఫ్రెండ్స్ లాగా, అన్నదమ్ముల్లాగా. సో అదే స్క్రీన్ మీద వర్కౌట్ అయింది. ఇంకోటి మేము అది పెర్ఫామ్ చేయడానికి కూడా మనకి ఆ స్కోప్ ఇచ్చారన్నమాట డైరెక్టర్ గారు, ఏంటంటే ఆ సీన్ పేపర్ ఇచ్చి అది యాజ్ ఇట్ ఈజ్ దాంట్లో ఉన్నది మక్కి మక్కి దించండి అనేది కాకుండా మనకు ఆ ఫ్రీడమ్ ఇచ్చి. సో ఆయన కంటెంట్ మిస్ అవ్వకుండా మీ ఇష్టం మీరు ఏం చేసినా లైవ్గా అది వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కాబట్టి మనం అది చేయగలిగాం. మీరు అన్నట్టు బాగా వచ్చింది ఆ కెమిస్ట్రీ, బాగా అంటే నేచురల్ ఫ్లో ఉంటుంది. హీరోయిన్ తో రొమాన్స్ కంటే మీ ఇద్దరి మధ్య ఎక్కువ రొమాన్స్. అది ప్రేక్షక బాగా పండింది మా ఇద్దరి మధ్య రొమాన్స్. హీరోయిన్ తో రొమాన్స్ రిస్ట్రిక్టెడ్, ఆయన వచ్చేస్తాడు మధ్యలో కట్ చెప్పేస్తాడు. అంటే మీ డైరెక్టర్ గారు ఇంకెక్కువ రొమాంటిక్ ఏమో అయితే మీరు ఏం తెలియదు రొమాన్స్ చేస్తుంటే అక్కడ ఓన్ పెర్ఫార్మెన్స్ ఒప్పుకోడు ఆయన అమ్మా అది అక్కడ చాలా ఉంటుంది లోపల చాలా ఉన్నాయి. మేము కెమెరా ముందు చేస్తే ఆయన ఇందాక విన్నాను హీరోయిన్స్ తో ఎక్కువ ఆయన అంటే కేర్ తీసుకుంటారు. అదే నాకైతే డౌట్ వచ్చింది. అయితే ఇందాక అందరంటే ఓన్లీ ఫీమేల్ యాక్టర్స్. నిజంగా అలాంటి డైరెక్టర్ ఉండటం అమ్మాయిలకి చాలా సేఫ్. కరెక్ట్. అంటే మిమ్మల్ని పట్టించుకోలేదు డైరెక్టర్ గారు? మేము ఎక్కడ వాళ్ళని పట్టించుకుంటాం అని చెప్పి ఆయన వాళ్ళని పట్టించుకుంటారు. నెక్స్ట్ వచ్చే డైరెక్టర్లు అందరూ ఇది నేర్చుకోవాలి. మమ్మల్ని అందరి నుంచి ఆయన కాపాడుతూ వాళ్ళని మళ్ళీ అట్లనే వర్క్ విషయంలో డెడికేషన్ సూపర్. అట్లనే ఇది అన్న అమ్మాయిలతో అది కాదు, వర్క్ విషయంలో డైలాగ్స్ ఎప్పుడు సీన్ పేపర్ అలా పట్టుకొని అలా అట్లా ఉండదు. మొత్తం ఇవన్నీ మైండ్లో ఉంటాయి. మిగతా డైరెక్ట్లు అంతా సీన్ పేపర్ డైలాగ్ టు డైలాగ్ అంటారు కదా, డైలాగ్ ఎప్పుడు నేను సీన్ పేపర్ పట్టుకొని వెళ్ళే. మొత్తం ఇప్పుడు 76 సీన్ ఏంటంటే చెప్పేస్తారు, 22 సీన్ ఏంటంటే చెప్పేస్తారు విత్ కాస్ట్తో సహా. నిజం చెప్తున్నా, చిన్న సినిమా కదా, 10 మంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ లేరు. మొత్తం వన్ అండ్ ఓన్లీ సోలో. ఏ డైలాగు ఎక్కడ వస్తుంది, ఏ సీన్ ఎక్కడ వస్తుంది, మొత్తం పేపర్ చేతిలో లేకుండా చెప్పిండు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ నిజంగా. అండ్ బేసిక్గా అంటే టైటిల్ ఫిక్స్ చేయడం ఒక ఎత్తు అయితే, ఆ టైటిల్ చుట్టూ అవన్నీ అంటే సినిమా స్టోరీని టైటిల్లోనే చెప్పాలన్న ఉద్దేశం లాగా ఏమన్నా కొన్ని సింబాలిజమ్స్ ఉన్నాయి, అంటే కథకి సంబంధించిన సింబాలిజమ్స్ కొన్ని ఆ టైటిల్ డిజైన్లో కూడా పెట్టారండి. ఓకే, అయితే ఇప్పుడు ఇవన్నీ వీటి చుట్టూ తిరుగుతుంటుంది, అవి కూడా కథలో ఉంటాయి. ఓకే, చుట్టూ తిరుగుతుంటే చుట్టూ అదే అదే చుట్టూ. అండ్ ఇదేంటండి
మీ ఇద్దరు మధ్య లవ్ ఓకే, అది అది ఎందుకు వచ్చింది మధ్యలో? ఈ అమ్మాయా? ఈ అమ్మాయి అమ్మాయి కాదు, అమ్మాయి పక్కన ఉన్న బాటిల్ గురించి. అదే ఆవిడ ఏంటంటే వీడికంటే ఆ ముందే ఎక్కువ లైక్ చేస్తుంటది అన్నమాట. మందు కొట్టి పడిపోతా ఉంటది ఎక్కడ పడితే అక్కడ రోడ్ లో. ఇది జాగ్రత్త తీసుకుని పడుకోబెట్టి ఇప్పుడు స్టోరీ క్రియేట్ చేస్తా. నేను క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఆమె వడకేస్తుంది, ఎక్కడ పడిపోద్ది అని కేర్ తీసుకుని పండుగ పెట్టాలి అంతే, ఇంకేం లేదు. అమ్మాయి అంటా ఎందుకు అసలు మీరు అందరూ ఇలా డర్టీ మైండ్ తో ఉంటారు అసలు? అంటే మీరు ఏమన్నా డాన్సరా? రియల్ గా డాన్సరా మీరు అని నాకు డౌట్ వచ్చింది. బేసిక్గా మీ కళ్ళు చూసి, నా కళ్ళు చూసి క్లాసికల్ డాన్సర్స్ ఐస్ చూడగానే వీళ్ళు డాన్సర్స్ అనేది అర్థమవుతుంది. సో మీరు అలా ఏమన్నా ముందు డాన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి యాక్టింగ్ లోకి వచ్చారా అని అనిపించింది? చిన్నప్పటి నుంచి డాన్స్ చేస్తున్నాను. ఓకే, అంటే ఏ టైప్ ఆఫ్ డాన్స్? అన్ని చేసేవాళ్ళు. ఓకే, నాట్ ప్రొఫెషనల్ బట్ ఐఎమ్ డూయింగ్ లైక్ ఐ వాచ్ మూవీస్ అండ్ ఐ వాచ్ సాంగ్స్ అండ్ ఐ డూ కాపీ. I can do copy all kind of. And ee movie loki vache munde villiddar meeku antha munde emanna telusa edanna movie chuddam gaani movie lo chuddam gaani ila sel naalu chandalamaina mohalu ippude first time chuddam adi naadi nahan ante kada chandalamaina mohalu ippude chuddam first time pow kada you don't know them before entering into the movie? Yeah, both of you. Actually all of them I didn't know. ఎవరు తెలియదు మీకు? ఓకే, ఫస్ట్ డే మీరు ఇంత సైలెంట్గా ఉంటే నాకు భయం వేస్తుంది. ఫస్ట్ డే ఐ డెంట్ ఫీల్ లైక్ ఐ డెంట్ నో దెమ్ అర్లియర్. ఓకే, ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్ విత్ ఎవ్రీ. వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ వెన్ యూ హర్డ్ దిస్ కాన్సెప్ట్? ఐ థాట్ ఇట్స్ గుడ్ రూల్, లెట్స్ డూ ఇట్. బేసిక్గా అంటే ఒక హీరోయిన్ ఈ బాటిల్ నన్ను కన్ఫ్యూజ్ చేస్తుంది. మీరు ఇద్దరు రెండు స్టోరీలు చేశారు అడగాలని అడగలేకపోతున్నా చూసి వస్తున్నాయి కాదు. అంటే బాటిల్ చూసి ఇంకేమైనా అడగాలనుకుంటున్నావా? లేకపోతే ఇందాక మీరు నేను ఆ బాటిల్ గురించి అడిగినప్పుడు ఆయన ఒక స్టోరీ చెప్పారు, మీరు ఒక స్టోరీ చెప్పారు, అప్పుడే నాకు కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి నా కాన్సన్ట్రేషన్ అంతా వీళ్ళు చెప్పింది నిజమా అబద్ధమా, అసలు ఈ బాటిల్ ఏంటి అనే ఒక దాని మీదకి వెళ్ళిపోయింది. ఎలా ఉందో ఆడియన్స్ కూడా అలానే ఉంది. చూడాలరే ఏంటి అంత కన్ఫ్యూజ్గా ఉంది ఏంటి అని చూడాలనుకుంటున్నారు కదా, ఆడియన్స్ కూడా అలానే చూడాలనుకుంటున్నారు. చూసారా మా సినిమానే అట్లుండే, టైటిల్ కానీ సీన్స్ కూడా అంతే ఉంటాయి. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది అంత సస్పెన్స్ అది అట్లనే. థ్రిల్లర్లు మర్డర్లు ఏమి ఉండవు కానీ సూపర్ ఎంటర్టైన్మెంట్ అయితే పక్క, అస్సలు మామూలు ఉండదు. బాటిల్ కూడా ఉంది, మీకు ఆ బాటిల్ కి ఏదో అవినావభావ సంబంధం ఉన్నట్టు. ఆవిడ అంటే మందుకి మంచి అడిక్ట్ అన్నమాట ఆవిడ. అండ్ డైరెక్టర్ గారు వస్తే ఆయన అడుగుదాం అనుకున్నా, ఈ పూర్ణాసి యశ్వంత్ ఏంటండి? పూర్ణాసి యశ్వంత్ అంటే వాళ్ళ మదర్ పేరు యాక్చువల్గా. ఓకే, పూర్ణ వాళ్ళ మదర్ పేరు. సో వాళ్ళ మదర్ అంటే తనకి చాలా ఇష్టం ఆవిడే, అందుకని ఆవిడ బ్యాక్ బోన్ తనకి సపోర్ట్ అంతా ఎవ్రీథింగ్. సో వాళ్ళ మదర్ పేరు తన పేరు ముందు పెట్టుకున్నాడు. మీరేంటి డైరెక్టర్ గారు అని అనగానే సరే అన్నారంటే లేచి వెళ్ళిపోదాం అనుకున్నా. అంటే అట్లా కాదు, నేను వెళ్ళి పాపం దాన్ని పంపిద్దాం అనుకున్నా కానీ మళ్ళీ సరే మంచి. మీకు జెలసీ ఉంది ఎక్కడ డైరెక్టర్ గారు అంటే? అందరం డైరెక్టర్ యాక్చువల్గా అతను కూడా హీరోలా ఉంటాడు యాక్చువల్గా. ఓకే, మంచి మంచి జిమ్ బాడీ, మంచి బైసెప్స్, మంచి యాక్చువల్గా జిమ్ కోచ్ అతను యాక్చువల్గా. సో అతను చూస్తే ఇతను అతనిలాగే ఇతను బాడీ పెంచాలంటాడు. అది అవ్వదులేనా మనకి ఎందుకు ఈ వయసులో ఏంటి అంటే, బాడీలు ఉన్నోళ్ళకి అమ్మాయిలు పడాలంటే మళ్ళీ కెమెరాకి చెప్పావు ఒకసారి ఏం చెప్పి కానీ నిజమే అది పాయింటా కాదా, బాడీలు ఉన్నోళ్ళకే పడాలంటే ప్రపంచంలో అబ్బాయిలు అందరూ జిమ్ చేసి ఆయన దగ్గరికి వెళ్ళి. ఏమరా ఏం ఒక్క అమ్మాయి నాతో మాట్లాడదు ఒక్క చూడ ఎందుకు మాట్లాడతావు కదా, నువ్వే మాట్లాడతావు. అది కూడా కరెక్టే కదా సార్, చూడు నువ్వు అది కరెక్టే కదా సార్. నేను మాత్రం నిజం చెప్తాను కదా, అమ్మాయిలు చాలా దూరంగా డిసిప్లిన్ గా ఉంటా. అసలు సినిమాలో ఇన్ని రోజులు తనతో చేస్తా కానీ ఇప్పుడు అసలు మాట్లాడలే.
యాక్చువల్గా మంచి కామెడీ ట్రాక్ అండి సినిమాలో. ఆవిడ వచ్చేసి మా బాస్ వైఫ్ క్యారెక్టర్. సో ఆవిడకి ఒరిజినల్గా తెలుగు రాదు, తెలుగు తక్కువ ఒరిజినల్గానే. బట్ ఆవిడ ఆ ఒరిజినల్ లాంగ్వేజ్ ఆవిడకి ఏదైతే వచ్చా వచ్చిరాని తెలుగు, హిందీలో సగం తెలుగులో సగం మాటలు పూని చేస్తూ మాట్లాడే క్యారెక్టరు. సో ఆవిడ వచ్చిన ప్రతి సీను భయంకరమైన ఫన్ ఉంటుంది అనమాట. మనం ఏదో మాడుతుంటే ఆవిడ నాన్సింగ్లో మాడుతుంటుంది, మనం ఏదో చెప్తే ఆవిడ ఇంకో రకంగా ఏదో అర్థం అవుతూ ఉంటుంది. సో అది భయంకరమైన ఫన్ జనరేట్ చేస్తూ ఉంటుంది. అంటే రియల్ గానే లోపల ఉంది కాబట్టి కొంచెం కొంచెం తెలుగు నేర్చుకున్నా అది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సో క్రియేటెడ్ నేచురల్ కామెడీ యాజ్ ఐ కెనాట్ స్పీక్ మచ్ ఇన్ తెలుగు, బట్ ఐ కెన్ అండర్స్టాండ్ ఫ్యూ వర్డ్స్ అండ్ లైక్ యు నో. సో వాట్ హ్యాపెన్స్ ఇన్ ద మూవీ ఇస్ ఇట్స్ లైక్ I want to ask something and these guys are taking me in a wrong way. Okay. Eena and director. All. Andar kalisi avu discuss chesi. Andar ikkada chustunnara. Adhe enduku akkada unnara. Randiki idra ammayil madhyalo asalu untundi. Amma. Ettu teligina mee vaipu vastaru. Adhi chusaru inda kelanti reaction ichcha. Asalu maamule nenu ammayil jolliki vellanta. Kani ఏంటంటే ఈ దీంట్లో ఏంటంటే ఈ స్ట్రగుల్లో మాకు ఈవిడికి మధ్యలో వీళ్ళ హస్బెండ్ క్యారెక్టర్ నాగిరెడ్డి గారు చేశారు. ఆయన నలిగిపోతూ ఉంటాడు అనమాట టైర్ కింద పెట్టి నిమ్మకాయలాగా. ఆయన మాకు ఈవిడికి వాళ్ళ వైఫ్కి మధ్యలో నలిగిపోయే క్యారెక్టర్. అది కూడా మంచి ఫన్ జనరేట్ చేసే క్యారెక్టర్. అంటే ఇప్పుడు జనరల్గా ఎవరైనా కామెడీ యాక్టర్ ఉన్నారంటే ఇప్పుడు ఈయనలాగా రియల్గా కూడా కామెడీ బాడీ లాంగ్వేజ్ లో ఫన్ అలాంటి బాడీ లాంగ్వేజ్ ఉన్నప్పుడు ఎక్కువ టేక్స్ అవుతూ ఉంటాయి కదా, అలా చాలా డిస్టర్బ్ చేస్తుంది. అంటే ఎవరంటే కొత్త ఆర్టిస్ట్కి వాళ్ళకి ఏంటంటే ఇంత ప్రాబ్లం ఏంటంటే ఈయన స్పాంటేనియస్ గా టక్ టక్ అయ్యేస్తాడు, అవి ఇమీడియట్ గా దాన్ని తీసుకుని రియాక్ట్ అవ్వగలిగితే ఓకే. ఇప్పుడు ఎవరైనా చిన్న కొత్త ఆర్టిస్ట్లు ఎవరైనా మనకు యాజ్ ఇట్ ఈస్ ఆ స్క్రిప్ట్ ఫాలో అయ్యేవాడికి ఏంటంటే ఈ డైలాగ్ తర్వాత ఇది, ఈ క్యూ తర్వాత ఇది అని ఫిక్స్ అయితే ఈయన ఇంకో ఏదో వెళ్ళిపోయి ఉంటాడు, అవతలోడు స్ట్రక్ అవుతాడు. డెఫినెట్గా అవతలో స్ట్రక్ అయిపోతుంది, ఇది లేదు కదా ఇదేంటి, ఆ డేంజర్ ఉంటుంది ఆయనతో. ఓకే, అండ్ అంటే మూవీలో ఇప్పుడు రొమాన్స్ కామెడీ ఇంతవరకు ఓకే, కానీ ఎమోషన్స్ కూడా ఉంటాయా? ఎమోషన్ ఉంటుందండి. ఈయనకి నాకు మధ్య అంటే అదే కామెడీ ఫ్లో చేస్తూ చేస్తూ వెళ్ళి టక్ మన డైరెక్టర్ గారు ఒక సీను అంటే ప్రీ క్లైమాక్స్లో ఎమోషనల్ సీను, అది కూడా యాక్చువల్ బాగా వర్కౌట్ అయింది. ఎమోషనల్ సీను ఇద్దరం అది డైలాగు డైలాగు తర్వాత చిన్న గ్లిటర్ వస్తుంది అనమాట, ఇద్దరం మేమిద్దరం ఏడిస్తే పాపం వీళ్ళు తట్టుకు అంటే అప్పటిదాకా నవ్వించి సినిమా అంతా నవ్వించి కామెడియన్స్ ఏడిపిస్తే ఏంటంటే చాలా కామెడియన్ అనేవాడు ఏడిపిస్తే అది చాలా తీవ్రంగా ఉంటుంది కదా. సో ఒక సీన్ అట్లా వర్కౌట్ అయింది. యాక్చువల్ లొకేషన్లో షాక్ అయిపోయారు మేము ఇద్దరం, అప్పటిదాకా మేము అందరూ ఎంజాయ్ చేస్తుంటారు లొకేషన్లో, అవి మేమిద్దరం డైలాగ్ చూసుకుంటా ఆ డైలాగ్ చెప్తేసరికి అది ఇతడు గ్లేజర్ని ఇద్దరు మేము హక్ చేసుకుంటాం, ఇద్దరు హక్ చేసుకుంటే మాడుతుంటే ఇటు షాట్ ఇటు కెమెరా పెట్టేస్తే అట్లా వస్తుంటే కెమెరామెన్ అయితే ఆయన పక్కన డైరెక్టర్ వీళ్ళందరూ కూడా వచ్చేసేసి హక్ చేసుకుని సూపర్ అని చెప్పి నిజంగా అంటే మా ఇద్దరు బాండింగ్ అంత మంచిగా వర్కౌట్ అయింది. ఇంకోటి ఏంటంటే ఆ సీన్ చూస్తే ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. ఇప్పుడు జరుగుతున్న సాఫ్ట్వేర్లు కానీ ఇప్పుడు జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి అది కనెక్ట్ అయ్యింది, ప్రతి ఒక్కరికి జరుగుతుంది. ఈ సినిమా నిజంగా కామెడీ ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ పక్కన పెడితే ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే సన్నివేశం ఇది. ఇది ఇంతవరకు ఎవ్వరు చెప్పలేదు. ఎందుకంటే మనం జాబ్ చేసి టైడ్ అయిపోయి ఉంటాం, తర్వాత అది సాఫ్ట్వేర్ కావచ్చు, ఒక సినిమా పరిశ్రమ కావచ్చు, ఏ పరిశ్రమలో అయినా కూడా అందరికీ వచ్చే ఒక పెయిన్, దాన్ని ఎలా అంటే ఇంకా స్ట్రెస్ ఉంటుంది కదా, ప్రతి మనిషిలో స్ట్రెస్ ఉంటుంది. ఇది మామూలు స్ట్రెస్, ఇది వేరే స్ట్రెస్. ఇది వేరే అంటే తలనొప్పి అయి కాకుండా నీరు, అది నువ్వు చెప్పలేదా, నేను మెంటల్ స్ట్రెస్ ఉంటుంది కదా, ఆ మెంటల్ స్ట్రెస్ తోటి ఎలా బాధపడుతున్నారు అని చెప్పేది మా సినిమా జస్ట్ మినిట్. ఓకే, ఏదో ఎక్కడికో తీసుకెళ్ళారు వాళ్ళు. ఎందుకు వెళ్తున్నావు, యూటర్న్ తీసుకుని ఇలా వచ్చేయాలి కదా. వచ్చేస్తా నేను వచ్చేసేలో మీరు ఒక డైలాగ్ వేస్తున్నారు కదా ఆటోమేటిక్గా. అండ్ జనరల్గా అన్నిటికంటే కామెడీ చాలా కష్టం జనరల్గా. మీరు అంటే కామెడీ చేసి చేసి ఇలాంటి ఎమోషను ఇలాంటి ఇంకా ఈజీగా చేసేయడం అలవాటు అయిపోయింది కామెడీ చేయడం. దీనికి మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రిప్ట్ బలం. ఇట్లాంటి సినిమాలకి ఏంటంటే ఏది పడితే చెప్పొచ్చు, కానీ దీనికి స్క్రిప్ట్ చాలా ఫస్ట్ నుంచి కూడా పిన్ టు పిన్ చాలా మా తన్వీర్ గారు ఫస్ట్ బుక్ బైండింగ్ లాగా అట్లా పెట్టుకొని ఫస్ట్ టైటిల్ రాసుకున్న దగ్గర నుంచి ఎండింగ్ వరకు మొత్తం కథా స్క్రీన్ పే మాట అన్ని రాసుకొని రెడీ చేసుకుని పెట్టుకున్నారు. అదే ఈ సినిమాకి బలం.
అండ్ ఒక్క జస్ట్ ఏ మినిట్ కి అభిషేక్ గారు ఆయన దగ్గర ఆగిపోయారు మాట్లాడుతున్నాను చూసినట్టుంది మధ్యలో అమ్మాయిని చూస్తాను అమ్మ నన్ను చూస్తేనేమో నేను మనవాడిని చూస్తున్నాను కదా కాదు ఈ అమ్మాయిని చూస్తున్నా అన్నావు ఇప్పుడేమో మనవాడు చూస్తున్నట్టు బుద్ధి చెప్పు అది ఎదురు కనపడుతున్నాడు అది ఏ జన్మలో ఏ అడగొచ్చా అంటే ఈ ఈ మూవీ పరంగా ఒక బెస్ట్ మూమెంట్ అంటే షూటింగ్ పరంగా కానీ సినిమాలో ఈ సీన్ చేయడం ఒక బెస్ట్ మూమెంట్ అని అనిపించిన సీన్ కానీ ఒక షూట్ మూమెంట్లో కానీ బెస్ట్ ఇంకా లైఫ్లో మర్చిపోను అనేది ఏమన్నా ఉందా మీకు అంటే షూట్ చేసిన ప్రతిరోజు ఎంజాయ్ చేస్తాం చేసాము బట్ ఆ సెకండ్ హాఫ్లో మేము చేసిన ఒక ఒక 10 మినిట్స్ ఎపిసోడ్ ఒకటి ఉంది అది బెస్ట్ ఎక్స్పీరియన్స్ నువ్వు అన్ని నైట్ సీన్ జరిగింది కదా అది ఎవరెవరికి అందరూ ఆల్ ఆర్టిస్టులు చేసాం కదా కన్ఫ్యూజన్ కామెడీ నైట్ చేసాం క్లైమాక్స్ చేసామండి చెప్పు అది కూడా అంటే కన్ఫ్యూజన్ కామెడీ కన్ఫ్యూజన్ డ్రామా ఉంటుంది అంతా అది కూడా బాగా వర్క్ అంటే జనరల్ గా కన్ఫ్యూజన్ కామెడీ చేస్తున్నప్పుడు చాలా మందికి అంటే సీరియస్ గా ఆ కామెడీ మధ్యలో కొట్టుకోవడం ఇలాంటి సందర్భం నిజంగా దెబ్బలు తగులుతుంది సో మీకు అలాంటి అసలు భలే అడిగారు ఒక జూనియర్ కొట్టాడండి అతన్ని ఇక్కడ కొట్టాడు ఒరిజినల్ లాఠీతో నేను ప్యాకప్ అయిపోయి అక్కడెక్కడో ఉంటే రోడ్డు మీద కనపడింది అరుపు లాస్ట్ షాట్ జరుగుతుంది ఈయనకి యాక్చువల్గా షూటింగ్ బ్యాకప్ అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయేసి ఈయనకి ఈయనకి బ్యాకప్ చెప్పేసి ఈయన వెళ్ళిపోతున్నాడు ఈయన వెళ్తూ వెళ్తాడు అక్కడ ఒక ఒక ఆర్టిస్ట్ చాలా ఆనందపడి ఉంటుంది అన్న లేడీ కానిస్టేబుల్ ఉంది దానికి వచ్చినప్పటి నుంచి దాన్ని గోకుతానే ఉన్నాడు పులిహోర కలుపుతూ ఉన్నాడు ఈయనే అది చచ్చిపో నీ అమ్మ తట్టుకోలేకపోతుంది వెళ్ళేటప్పుడు చూడండి ఎలా ఉంటాడు దేవుడు ఉన్నాడని ఎందుకంటాం అంటే మనం ఈయన షార్ట్ అయిపోయింది ఈయన డ్రెస్ చేంజ్ కాస్ట్యూమ్ వేసుకుని వెళ్తూ వెళ్తూ ఆ డోర్ దగ్గర అమ్మాయి ఉంది అక్కడ వెళ్తూ వెళ్తూ కూడా దాన్ని ఏరా బాయిరా అనేది గిల్లాడు సచ్చినోడ ఏదో చిట్టుకున్నట్టుంది ఆవిడ ఎలాంటి డైరెక్టర్ పిలిచాడు పడన్న పడన్న మైక్లో పడన్న ఒక చిన్న లాస్ట్ షాట్ ఒక చిన్న బ్యాలెన్స్ మళ్ళీ అంటే తమ్ము నీ కోసం ఎన్ని షాట్లనే చేస్తా ఈయన ఈ ఉత్సాహంలో ఉన్నాడు ఈ షర్ట్ వేసుకుని వెళ్ళిపోయిన మళ్ళీ వెనక్కి పిలిచారు వెళ్ళి లాస్ట్ షాట్ ఒకటి అని చెప్పేసి ఈయన్ని ఇట్లా ఒక చైర్లో కూర్చోబెట్టి బట్టలు ఇప్పేసి కడ్రాల మీద కూర్చోబెట్టి కొట్టే సీన్ అది ఆ షాట్ ఏదో మిస్ అయ్యారు సరే దాన్ని తీయాలి జూనియర్కి ఒరిజినల్ లాటి ఇచ్చేసారు బ్యాకప్ టైము అది ఎవడిచ్చాడు ఏంటో తెలియదు వాడు ఇంకోటి ఆడ కొడుతు అట్టా కొడుతున్నాడు అనమాట ఈయన ఇత్తుత్తర ఆగదు కదా అలా కాదురా ఫీల్ బాగా గట్టిగా కొట్టాలి ఆడి నేర్పించాడు గురుగారు రెడీ టేక్ అన్నాడు టేక్ అన్నాడు ఈయన అమ్మో అయ్యే ఇలా పెట్టాడండి వాడు కొట్టాడు ఇక్కడ ఇవి కట్ట ఈ బోన్ మీద పళ్ళు అంతే అమ్మా అంతే ఫ్రీజ్ అయిపోయాడు 2 నిమిషాల తర్వాత ఏడుపు బయటకు వచ్చింది వెళ్ళేటప్పుడు ఇంటి వెళ్తాడు ఆ కానిస్టేబుల్ ఉంది బాయ్ అంటున్నాడు మన ముందు దూకెడతాడు ఈయన ఇలా పెట్టుకుని వెళ్తాడు చెయ్యి రావట్లా చంపేస్తారు ఏంటో అని వెళ్తున్నాడు వెళ్ళేటప్పుడు కూడా ఆవిడ క్రాస్ చేసి వెళ్ళాలి అప్పుడు చెప్తున్నాడు బాయ్ ముందు చెప్పలా బాయ్ అని ఇలా చూస్తే వెళ్తాడు అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఆ చెయ్యి నేను వాడు ఏం చేస్తానంటే ఇప్పుడు అది పెద్ద స్క్రీన్ మీద చూసినప్పుడు వాడు యాక్టింగ్ చెప్పి కొట్టిస్తాడు అరే నాయన అది కెమెరా అది గెలీజు ఉండదురా అంటే వాడు ఏం కదా నాకు నీకు దెబ్బ వాడు పాపం మన ఫ్యాన్ అయి ఉంటాడు ఎట్లా కొట్ట ఏం అంటాడు అట్ట కాదురా న్యాచురల్ కొట్టరా అంటే ఇక చూడన్నాను వాడు నేనేమనుకున్నా అంటే యాక్ట్ చేస్తాను చేతిలో డమ్మీ లాంటి ఉందనుకున్నాడు డమ్మీ కొట్టు పడేసాడు మామూలు కొట్ట ఇక నాకు నేను ఆగుదాం అట్లా కాదు నాకు నేను కట్టేశారు నీకు నన్ను ఇట్లా కట్టేదే కూర్చుని కుర్చీలో ఇట్లా కూర్చొని అమ్మాయి వాడు పోటండి ఈ భోనికి తగిలిన సౌండ్ అన్న అంతే వా అది ఇంకా తలుచుకుంటేనే కానీ ఓవరాల్ ఇంటర్వ్యూ మొత్తంలో నేను ఆ రోజు ఆ లేడీ కానిస్టేబుల్ క్యారెక్టర్ చేసిన ఆవిడ ఎంత ఎంజాయ్ చేసిందో ఇన్ని ఇంటర్వ్యూలు అయినాయి కొట్టిందంటే ఎవరు నవ్వాలి అయ్యో పాపం అన్నారు కానీ తను చూడు కళ్ళలో ఆనందం చూడు అబ్బా నిజంగా ఆ సీన్ విజువలైజ్ చేస్తున్నా లిటరల్
రాణివమ్మ. అందుకే ఇందాక చెప్పింది నేను, ఇందాక నుంచి ఒక పాయింట్ చెప్దాం అనుకున్నా. జనరల్ గా కండలు ఉంటేనే కాదు అమ్మాయిల్ని ఇంత ఏమంటారు ఎంటర్టైన్ చేసే వాళ్ళని ఎక్కువ అమ్మాయిలు ఇష్టపడతారు. కండలు ఉంటేనే కాదు అంటే తన్నులు తిని, తన్నులు అని కాదు జనరల్ గా ఎంటర్టైన్ చేసే వాళ్ళని కూడా ఇష్టపడతారు. అవునరా నిజంగా అమ్మాయి అప్పటి వరకు బాగా చెప్పలేదు కానీ తను చెప్పింది బాగా చెయ్యట పెట్టుకుని వెళ్తాను బాడ వాళ్ళలో కొంచెం రాక్షస ఆనందం. నేనేమో నా బాధలు అప్పుడు బాగా నేను చెప్తున్నా, నేనేం చెప్తాను దానికి కౌంటర్ నేనేమో అబ్బా ఎవరు చెప్పండి నేను చెప్తూ అబ్బా అంటండి బాయ్ అంటండి అప్పుడు బాగా చెప్పినట్టు లేదు ఏమి లేదు నా నేపు. అండ్ ఓవరాల్ గా థియేటర్ కి వచ్చే ఆడియన్స్ జస్ట్ ఏ మినిట్ ఎందుకు చూడాలో జస్ట్ ఏ మినిట్ లో చెప్పండి. జస్ట్ ఏ మినిట్ లో లేకలేదు అంటే అదే అందరితో ఒక 100-200 మందితో కూర్చుని ఎంజాయ్ చేసే ఫన్ వేరు, మన ఇంట్లో కూర్చుని ఓటీటీలో ఎంజాయ్ చేసే మన ఇండివిజువల్గా కూర్చుని చేసే వేరు. అప్పుడు రాదు అది కావాలంటే కనుక థియేటర్ కి వచ్చి చూస్తే మనకు ఖచ్చితంగా ఆ జోష్ ఉంటుందని మా నమ్మకం. అండ్ మీరు థియేటర్లో మనం ఎప్పుడైనా ఏదైనా సీన్ చేసినప్పుడు మామూలుగా సోలో నవ్వితే బాగుండదు కదా, ఏ కొంతమంది మనం మా సినిమాలకు వెళ్తాం వాళ్ళు ఎట్లుంటారు అట్లా నవ్వుతాం కదా. అట్లా నవ్వినప్పుడు ఏంటంటే థియేటర్లో అలా ఎంజాయ్ చేయాలి, అది ఇంట్లో కూర్చొని తెలవాలి కదా ఆడియన్స్ తెలవాలి కదరా. అయితే ఆ థియేటర్లో అట్లా ఎంజాయ్ చేయొచ్చు పక్కన వాళ్ళ మీద అట్లా ఎంజాయ్ చేయొచ్చు, అదే ఇంట్లో ఉంటే ఒకళ్ళు అని అవుతాం కదా. అట్లా మీరు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలనుకుంటే, ఎందుకంటే ఫస్ట్ టైటిల్స్ నుంచి మొదలు పెడితే ఎండింగ్ వరకు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ప్లీజ్ దయచేసి నేను చెప్పేదంటే ఈ మధ్య కాలంలో అందరూ ఏమనుకుంటుంటే థియేటర్కి వెళ్ళడం ఎందుకు వాళ్ళు ఓటీటీలో వస్తుంది కదా, ఇవన్నీ వేస్ట్ వేస్ట్ వేస్ట్. మీరు థియేటర్ రండి చూడండి పైసా వసూలు అర్థమవుతుందా, కావాలంటే నెంబర్ నోట్ చేసుకోండి నీ చెప్పు నెంబర్ నాదైతే చెప్తాను కదా. నిజంగా సినిమా మాత్రం సూపర్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఇందులో అమ్మాయిలు ఉంటారు చిచి క్యారెక్టర్స్ ఉంటాయి మంచి క్యారెక్టర్స్, ప్రతి క్యారెక్టర్ ఎవరి క్యారెక్టర్ వాళ్ళది చాలా న్యాయం చేశారు, ప్రతి ఒక్కరు కూడా ఫుల్ ఎంటర్టైన్ చేశారు. ఇందులో చిన్న క్యారెక్టర్ కూడా దానికి జస్టిఫికేషన్ ఉంటుంది. ఓవరాల్ ఐ ఫెల్ దట్ ద మూవీ ఈజ్ యాక్చువల్లీ ఫుల్ ఆఫ్ ఫన్ అండ్ లాఫ్టర్ అండ్ దట్ టు ఇన్ అ వెరీ న్యాచురల్ వే. At times, in few of the scenes, what I have observed, like few dialogues, they were a surprise package to me. So honestly, when Yashji told me that, Khushi, there is a, you know, a housekeeper in the place and he will come and receive you. And then he will say something and aapko gussa dikhana hai. So I was feeling, what do you mean by gussa dikhana hai? And naturally it came out. Mujhe nahi pata tha ki mujhe sirf acting mein usko marna hai. Jo nokar tha, jo ghar ka kaam karne wala tha, wo aaya aur unhone Telugu mein aisa word use kiya ki automatically mera dimag phir gaya as I am a North Indian. What do you mean by, you know, that word? And then phatak se maine usko right and left de diya. నిజంగా తను వెరీ గుడ్ పెర్ఫార్మర్, తెలుగు వెరీ గుడ్ పెర్ఫార్మర్, నిజంగా గుట్టుపాటు దుబ్బేనని చెప్తుంది. అంటే నిజంగా కొట్టేసింది ఆవిడ, ఇది అందరూ అనుకుని కొట్టారు సర్లే. ఇక పడ్డవాడు ఎప్పటికైనా చెడ్డవాడు కాదు. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఖచ్చితంగా ఈ మూవీ హిట్ అవ్వాలి. నేనైతే హిల్లేరియస్ గా ఎంజాయ్ చేశాను ఇంటర్వ్యూ. నేను మీ ఒక్క సీన్ నేను మిమ్మల్ని చూసిన టీవీలో చూసిన సినిమాలో చూసిన నాకు ఆ సీనే గుర్తు వస్తుంది జీవితం మొత్తం. ఇట్లుంటది ఆ సీన్ కోసమే సినిమా చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్, ఖచ్చితంగా హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇంకా ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ తో మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. జస్ట్ ఏ మినిట్ థియేటర్స్ లో వస్తుంది, ఖచ్చితంగా మీరు ఎంటర్టైన్మెంట్ అయితే మిస్ అవ్వద్దు. థియేటర్స్ లో చూసేసేయండి అండ్ స్టే ట్యూన్డ్ టు V6.